బ్యాక్ బాబు పాపం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తాను ఎవరికి దొరకను అని అనుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో యువతను మోసం చేసి అడ్డంగా బుక్ అయ్యారు రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలనే ప్రయత్నాల్లో బ్యాక్ టు బ్యాక్ ఎదురుదెబ్బలు తగిలి బ్లాక్ ఫ్రైడేగా ఆయనకు మిగిలిపోయింది స్కిల్ స్కామ్ ప్రధాన సూత్రధారుడు చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసింది క్వాష్ పిటిషన్ కొట్టేస్తున్నట్లు పిటిషన్ డిస్మిస్డ్ అంటూ ఏక వాక్యంతో తీర్పిచ్చారు హైకోర్టు న్యాయమూర్తి ఇక అరవై ఎనిమిది పేజీలతో కూడిన చంద్రబాబు క్వాష్ ఆర్డర్ కాపీలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది విచారణ కీలక దశలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆపటం సరికాదని ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ప్రతిసారి పిటిషన్ చేయలేమని హైకోర్టు తెలిపింది అసాధారణ పరిస్థితుల్లో ఉంటేనే ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలి ఎఫ్ఐఆర్ లో అన్ని విషయాలు ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది విచారణ అంశాలను తర్వాతి దశలో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని తెలిపింది విచారణలో ఎఫ్ఐఆర్ మెరిట్స్ మీద కేసును అడ్డుకోకూడదని ఏపీ హైకోర్టు పేర్కొంది సిఆర్పిసి టూ కింద దాఖలైన పిటిషన్ పై మినీ ట్రయల్ నిర్వహించలేమని పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి నూట నలభై మందిని సిఐడి విచారించింది నాలుగు వేల దాకా డాక్యుమెంట్లను సేకరించింది ఈ దశలో ఈ విచారణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది కేసు దర్యాప్తు కొనసాగుతున్నందువల్ల మేము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది కోర్టు వారు ఏం చెప్పారంటే అక్కడే విచారిస్తారండి ఏదైతే మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఉందో మొత్తం వాళ్ళు ఏమైతే రికార్డ్స్ ఉండో తీసుకుని వాళ్ళు అక్కడే విచారిస్తారండి ఒక అడ్వకేట్ సమక్షంలో వారి కోర్టుగా ఒక అడ్వకేట్ సమక్షంలో ప్రశాంత వాతావరణంలోనే ఇది జరుగుతుంది కానీ ఎటువంటి టెన్షన్ కానివ్వండి టార్చర్ కానీ అటువంటి ఏమి ఉండదు ఎందుకంటే కోర్టు ప్రొసీజర్ ఇది సిఇడీ కస్టడీకి ఇచ్చారంటే కోర్టు ప్రొసీజర్ ప్రకారం కోర్టు వారు ఇచ్చారు ఇది కస్టడీ కేఎల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ఏపీసిఐడి రెండేళ్ల దర్యాప్తు తదనంతరం తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ దానాధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ పై చంద్రబాబు తరఫున న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ λούత్రా వాదనలు వినిపించారు మరోవైపు సిఐడి తరఫున ముఖల్ రోహద్గి వాదించారు సిఐడి వాదనలతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది